టాలీవుడ్లో ఒకప్పుడు హాస్య మరియు విలన్ పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ టాలీవుడ్ నటుడు చలపతిరావు డిసెంబర్ 25 ఆదివారం గుండెపోటుతో మరణించారు. అయినా తన సినీ ప్రస్థానంలో 600 కంటే ఎక్కువ చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించాడు. చలపతిరావు గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బలిపర్రు. ఆయన కుమారుడు రవిబాబు టాలీవుడ్లో నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. 1966లో విడుదలైన గూఢచారి 116 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2 రోజుల క్రితం కైకాల సత్యనారాయణ గారు కూడా మృతి చెందిన సంగతే తెలిసిందే. కాగా ఎప్పుడు చలపతి మృతితో యావత్ తెలుగు సినీ పరిశ్రమ, ఆయన అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు మరియు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో పలువురు ఆయనకు వాళ్ల సంతాపం తెలియజేశారు.